స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైకర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైకర్. అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. దేశవ్యాప్తంగా విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయింది. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎక్కువగా పూరి జగన్నాథ్ ను తప్పుబడుతున్నారు నెటిజన్స్. లైగర్ ఫ్లాప్ అవ్వడంతో పూరి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. లైగర్ మూవీ హిట్ అయితే మాత్రం ముంబై పూరికి పర్మనెంట్ అడ్డాగా మారిపోయి ఉండేది. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ జనగణమను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని భావించారు. దీనికోసం లైగర్ షూటింగ్ సమయంలోనే ముంబైలో విలాసవంతమైన సీ ఫేసింగ్ 4BHK ఫ్లాట్ రెంట్ కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూరి ఉంటున్న ఫ్లాట్ రెంట్ నెలకి 10 లక్షల రూపాయలు. నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఇంకాస్త ఎక్కువే. ఇప్పుడు లైగర్ మూవీ తీరని నష్టాలు మిగిల్చింది. త్వరలో బయ్యర్లతో పూరి సమావేశమై వారి నష్టాల విషయంలో హామీ ఇవ్వనున్నట్లు, వీలైనంత మేర భరించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ కట్టడం అసాధ్యంగా మారుతోంది. దీంతో పూరి కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూరి విజయ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. లైగర్ ఫెయిల్యూర్ తో నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాకు ఎక్కువగా ఖర్చు పెట్టలేమంటున్నారు. దీంతో ఇప్పుడు ముంబైలో పూరి ఉంటున్న ఫ్లాట్ ను ఖాళీ చేస్తున్నాడని సమాచారం. పాపం, పూరికి ఎన్ని కష్టాలు వచ్చాయని అంతా చర్చించుకుంటున్నారంట. మరోవైపు లైగర్ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్ లో ఈ సినిమా సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. మరోవైపు చార్మీ కూడా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చేసింది. లైగర్ ఫ్లాప్ తో చార్మీ కూడా తీవ్ర ఆవేదన చెందినట్లు సమాచారం. తన సన్నిహితుల వద్ద ఈ విషయం చెప్పుకొని బాధపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద లైగర్ కష్టాలు దర్శక నిర్మాతల్ని బాగానే వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇదిగో పులి అంటే అదుగో తోక అంటున్నారు జనం. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా సమంతకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా సమంత దూసుకుపోతోంది. కెరీర్ పీక్స్లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ 4 ఏళ్లపాటు కాపురం చేసి ఆ బంధాన్ని బ్రేక్ చేసుకుంది. దీంతో అప్పటి నుంచి సమంతకు సంబంధించి పలు ఇష్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత డివోర్స్ విషయమై బోలెడని వార్తలు పుట్టించారు గాసిప్రాయుళ్లు. చైతుతో శామ్ విడిపోవడానికి కారణాలివే అంటూ ఎన్నో వార్తలు స్ప్రెడ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సమంత రెండో పెళ్లిపై రూమర్స్ బయటకొచ్చాయి. నిజానిజాల సంగతేమో గాని సమంత రెండో పెళ్లికి రెడీ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు నాగచైతన్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది. ఆ కథ ఇకపై ఉండకపోవచ్చు. కొత్త కథను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దామన్నాడు జోసెఫ్. దీంతో మళ్ళీ చేసాం కలుస్తారా అనే టాక్ మొదలైంది. ఇంతలో సమంత రెండో పెళ్లి న్యూస్ లైన్లోకి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా సమంత ముంబైలో ఉంటోంది. అయితే బీటౌన్కి చెందిన ఓ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతోందని అంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ సమయంలోనే అతనితో చనువు ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి వార్తల్లో నిజం ఎంతవరకు ఉందనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్. బాలీవుడ్లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చేసి ఆకట్టుకున్న సమంత మరిన్ని వెబ్ సిరీస్లు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతోంది. ఈ వెబ్ సిరీస్తో పాటు ఆయుష్మాన్ ఖురానాతో మరో సినిమా చేస్తోంది సమంత. రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో సాగే జానపద కథతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో 2 ప్రయోగాత్మక రోల్స్ చేస్తోందట సమంత.